ఒక మైన్స్ సర్వేగ్ మైన్స్ని చూస్తున్నాం. ఇది దాదాపుగా చాలా లోతుకు తొగినారు. ఇది వాటర్ కూడా పడుతుంది, దాదాపుగా ఒక 40 to 50 feet లోపలికి ఉన్నట్లు కనిపిస్తుంది ఈ గని. దీన్ని ఇప్పుడు పనిచేయడం లేదు, పక్కకు వీళ్ళు పర్యావరణం కోసం ఈరోజు మీటింగ్ జరుగుతుంది. ఇది వీళ్ళదంతా ఇక్కడ గని, ఇక్కడ ఒక చిన్నది ఇంకా లోపలికి ఉన్నట్లున్నాయి. ఇవన్నీ కూడా మ్యాంగనీస్కి సంబంధించిన గన్లు. ఇవి మనకు విజయనగరంలో ఎక్కువగా ఉంటాయి. పర్యావరణ అనుమతులకు వైలేషన్ సుప్రీంకోర్టు ద్వారా ఈ మళ్ళీ పబ్లిక్ హీరింగ్ పెట్టి మళ్ళీ గనులు చేయమని చెప్పింది. ఇది మనం ఇప్పుడు గని దగ్గర ఉన్నాం, పబ్లిక్ హీరింగ్ దగ్గర కూడా చూడడం జరిగింది. ఈ గనిలో ఈ గని ఇలా ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇది చాలా మారుమూల ఉన్నది. ఈ మారుమూల ఉన్నందున ఇది వీళ్లకు లోపలికి రావాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది అధికారులకు కానీ, అదేవిధంగా ఎవరైనా అధ్యయనం చేయడానికి కూడా రావాలంటే మనకు ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ మనకు అనంతపురం నుంచి రమేష్ నాయుడు గారు వచ్చారు. రమేష్ నాయుడు గారి మాటలు ముక్కల్లో రెండు ముట్టుకలు విన్నాం. చెప్పండి సార్, మీరు చెప్పండి. నమస్కారం, నా పేరు రమేష్ నాయుడు, ఏపీఎన్జీఓ. ఈరోజు ఈ సరవాగి సాయిబాబా సరవాగి మాంగనీస్ మైన్కి ఈరోజు పబ్లిక్ హీరింగ్ రావడం జరిగింది. ఇక్కడ విజయనగరం జిల్లా, ఇక్కడ కొత్తకర్ర గ్రామము. సో ఆల్రెడీ ఇక్కడ మైనింగ్ వాళ్ళ గవర్నమెంట్ నిబంధనలు పాటించకుండా ఉన్న దానికంటే ఇంకా ఎక్కువ లోతు తొగారు, ఎక్కువ ఫీట్లో తొగారు. సో తొగడం వల్ల ఇప్పుడు ఇక్కడంతా మొత్తం వైలేషన్ అయింది. ఈరోజు మళ్ళీ వీళ్ళు పబ్లిక్ హీరింగ్కి వచ్చారు. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఈ సర్వే చేస్తున్నాము. ఈ చేసి ఒక రిపోర్టు, ఈ నివేదికలన్నీ ఇక్కడ పీసీబీ, ఇక్కడ ఉన్న అధికారులకు ప్లస్ రాష్ట్ర దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సభామూర్తిని తెలియజేస్తున్నాం. చెట్లు ఏమైనా కనిపిస్తున్నాయి? చెట్లు ఎక్కడలేదు సార్. ఇక్కడ ఉండే ఇప్పుడు ఈ మైనింగ్ ప్రదేశంలో, ఈ సరవాగి మైనింగ్ ప్రదేశంలో చెట్లు వీళ్ళైతే కంపెనీ యాజమాన్యం ఎక్కువ ఉండట్లేదు. కానీ అవన్నీ ఇప్పుడున్న మన వచ్చిన వర్షాలకి సహసిద్ధంగా మొత్తం మొలిచే చెట్లన్నీ. ఈ గని చుట్టూ 10 feet మధ్యన ఉండాలన్న నిబంధన, మైన్స్ నిబంధన, ఇక్కడ ఒక చెట్టు కూడా కనపడడం లేదు. మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నామ్స్ ప్రకారం వీళ్ళు 33% ఇన్వెస్ట్ చేయాలి చేయాలా. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు ఎక్కడైనా ఒక చెట్టు నాటిన సందర్భాలు లేవు. కనుక దీని మీద మీరు కొంచెం లోతుగా దీని మీద పరిశీలించి దీనిపైన కొంచెం చట్టపరంగా వాళ్ళకి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఓకే, ధన్యవాదాలు.